మహానగర నీటి అవసరాలు తీర్చేందుకు నవాబుల కాలంలోనే పక్కా ప్రణాళికతో నగరానికి నలువైపులతో పాటు నగరం మధ్యలో కూడా చెరువులుండేలా ఆనాటి ప్రభువులు ప్రణాళికలు రచించారు. అందుకు అనుగుణంగానే నలువైపులా అనేక చెరువులుండేవి. ఒకప్పటి నగరం మహానగరమైంది. మహానగరం కాస్త ఇప్పుడు విశ్వనగరంగా రూపాంతరం చెందుతోంది. జనాభా పెరగటంతో భూమి విలువ కూడా పెరుగుతూ వస్తోంది. దీంతో నగరం నడిబొడ్డున ఉన్న చెరువులపైన కబ్జాకోరుల కన్నుపడి నగరమే మునిగిపోయే పరిస్థితి ఇప్పుడు దాపురించింది. ఇక నాలాల గురించి అంటారా, ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మురుగునీటి పారుదల కోసం ఏర్పాటు చేసిన నాలాలను కూడా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. ఇదేదో ఒక్క రోజుకో లేకపోతే ఒక్క ఏడాదిలోనూ జరిగింది కాదు. దాదాపు 25 ఏళ్లుగా ఇటు చెరువులు అటు నాలాలు కబ్జాలకు గురి కావడంతో పరిస్థితి రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతూ వచ్చింది. దీంతోనే హైదరాబాద్లో ముంపు ప్రాంతాలు పెరుగుతున్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ఏదో ఒకరోజు హైదరాబాద్కు మహా విపత్తు తప్పదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెరువుల పరిరక్షణే లక్ష్యంగా గత 4 నెలల నుంచి HMTV చెరువు గుండె చెరువు అన్న నినాదంతో ఉద్యమాన్ని కొనసాగిస్తోంది. ఒకప్పటి చెరువులు ఎలా ఉండేవి, ప్రస్తుతం ఎలా ఉన్నాయన్న విషయాలను ప్రజల కళ్లకు కట్టేలా చూపించింది. మెజారిటీ చెరువులు కబ్జాకు గురయ్యాయని, ఉన్న చెరువులు కాలుష్య కాసారాలుగా మారిపోయాయి అని HMTV వెలుగులోకి తీసుకొచ్చింది. చెరువులను కాపాడాలి అనే లక్ష్యంతో HMTV చెరువు గుండె చెరువు కథనాలకు ప్రభుత్వం నుంచి కూడా స్పందన వస్తోంది. ఇటీవల హైడ్రాను ఏర్పాటు చేసి చెరువుల వద్ద అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు అధికారులు పూర్తి స్థాయిలో మేల్కోకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అటు పర్యావరణవేత్తలు అంటున్నారు. HMTV చెరువు గుండె చెరువు కార్యక్రమం వేదికగా పలుమార్లు పర్యావరణవేత్తలు హెచ్చరించారు. ముంపు ముప్పుతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని, వీలైనంత త్వరగా చెరువులను పునరుద్ధరించకపోతే హైదరాబాద్ మునగక తప్పదని హెచ్చరిస్తున్నారు. చెరువులను కాపాడుకుందాం, నగరాన్ని ముంపు నుంచి బయటపడిద్దాం.